ఏది అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను నేను. ఇప్పుడు 90% 95% ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు, ఎక్కడో 1 or 2% బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది, 95% చేసిన వాళ్ళని ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్. అందుకే నేను డ్రాస్టిక్గా పోవడం లేదు. డ్రాస్టిక్గా పోవాలంటే 2 నిమిషాలు డెమాన్స్ట్రేట్ చేసేవాడిని కాదు, అది కాదు. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్. అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే కాడు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ టు యాక్ట్. నేను అందుకే మీకు చెప్పాను, డెఫినెట్ గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ పెంచుతాం. టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తే టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటాం. అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది. నవేడేస్ సో మెనీ థింగ్స్, స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి, ఇలాంటి లీక్ అవుతానే సెన్సార్స్ వస్తున్నాయి. ఎంతవరకు టెక్నాలజీ డ్రివెన్ మనం ముందుకు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి, వర్క్షాపులు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండు కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలో ముందుకు పోతాం. అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ హ్యావ్ బ్రాట్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ. ఎస్సీజెడ్ నాకు తెలిసినంత వరకు రామ్కే కాకుండా హైదరాబాద్లో పెట్టిన వ్యాన్ ఫిక్ సిటీ, ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ. ఆ తర్వాత చాలా వస్తున్నాయి. తర్వాత శ్రీ సిటీ వచ్చింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ అది. ఇక్కడ బ్యాండిక్స్ వచ్చింది, అది కూడా బాగా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ దాట్. అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్, ఎంప్లాయీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. 1 మినిట్. ఓకే, నేను ఏమంటున్నానంటే మీకు, ఒకటి చర్యలు తీసుకోవడం ఒకటి, రెండోది ఎప్పుడు చర్యలు, తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి, రైట్ పర్సన్ మీద తీసుకోవాలి, తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, ఎవరిని ఉపేక్షించాం. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీలు లేదు. బ్యాలెన్స్ టైట్, మాది టైట్ రోప్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి, వచ్చినప్పుడు వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్. లాస్ట్ టైం 5 ఇయర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు, అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏం జరుగుతా ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నో, అవి జరగడానికి వీలు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్, ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి. అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసేవారు కరెక్ట్ కాదు.
ఒకటి టైప్ అవర్ కమిట్ అనేది ఈ ప్రమాదం అది కేసు ఏమైనా